ఎడతెరిపి లేకున్నా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా అతలకుతలమవుతున్నది. నిన్న కురిసిన భారీ వర్షాలతో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇళ్లలోకి నీరు వెళ్ళడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్‌నగర్ జిల్లా అతలకుతలమని చెప్పవచ్చు. నిన్న ఒక్క రోజే జిల్లా కేంద్రంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. उम्मड़ी महबूबनगर जिला व्याप्त एक् चूसा वागू वंकल पोंंग पर्तनाई कोल्लापूर दुंदुबी नगी तो चाल राकपोक ग्रमाल राकपोक इबंध तले पाठशाल उपाध्याय पोलेने परस्थित दी तो जोगुलांब गद्वाल जिले ऐजा मंडल में वागूल वंकल पों ईद ग्रमाल लिंक तेगी दा तो तीव्र इबंध पड़ता अंत ग्रामस्थ तम ऊर्ल नीचे बैठक रेने परस्थित मन चूस्ट उन्म जिंद्र रात्रि कुरी भारी वर्षा की ఇట్లా లోతట్టు ప్రాంతాలు జలమయం చెప్పవచ్చు. దానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలకు ఇళ్లలోకి నీరు వెళ్ళడంతో పాటు ప్రధాన రహదారులు అయితే ఎక్కడైతే ఉన్నో దానికి సంబంధించిన ఆ రహదారులకు వ్యాపార సంస్థలకు వ్యాపార సముదాయాలకు కూడా కాంప్లెక్స్లకు కూడా వరద నీరు పోవడంతో ఆడ వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న కురిసిన ఒక 5 సెంటీమీటర్ల వర్షపాతంతో మాత్రమే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే వారం రోజులుగా ఈ ఏకదాటిగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రామాయ బౌలి కాని బీకే రెడ్డి కాలనీ కాని ఇక్కడ పాతతోట కాని ఇలా అంటే ప్రతి లోతట్టు ప్రాంతాలైన ప్రతి ప్రాంతంలో ప్రజలు మాత్రం భయం భయంగా అంటే రాత్రి వర్షం వస్తుందంటేనే భయం భయంగా జీవించే పరిస్థితి ఉంది. వాళ్ళకి నిద్ర కూడా కరువైందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నా ఆ లోతట్టు ప్రాంతాలలో అధికారులు కూడా రెవెన్యూ అధికారులు గాని ఇక్కడ పరిశుద్ధ కార్మికులు గాని ఇక్కడ మున్సిపల్ కార్మికులు గాని ఇంజనీరింగ్ కార్మికులు ఎక్కడ చూసినా అధికారులు కూడా అప్రమత్తమై పనులు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఆ పనుల పర్యవేక్షిస్తూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకూడదు. ఏదైనా ఆస్తి నష్టం జరిగితే తగిన చర్యలు తీసుకోవాలి. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా పకడ్బందీగా ఉండాలి. ఎక్కడ కూడా అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా నిన్న కురిసిన ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రము అతలాకుతలమని చెప్పవచ్చు. నిన్న దుందుబి వాగులో పొంగి పొర్లుతుంది. ఇలా జోగులాంబ గద్వాల జిల్లా కాకుండా వనపర్తి కానీ అక్కడ నారాయణపేట కానీ ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లా కొని ఎక్కడ చూసినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ భారీ వర్షాలతో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజులు కూడా ఖచ్చితంగా ఈ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కురుస్తున్న ఈ వర్షాలతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాలు కురవడంతో ప్రజలు వాహనదారులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. అంటే ముఖ్యంగా రాత్రిళ్ల సమయంలో మాత్రమే ఈ వర్షాలు వచ్చాయంటే వాళ్ళకు రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. ఎక్కడికక్కడే అంటే ఎన్ని వర్షాలు వచ్చినా లోతట్టు ప్రాంతాల్లో గతంలో కొంతమేర రోడ్లపైకి నీళ్లు వచ్చేవి, కాలనీల్లో నీరు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ వర్షాల వల్ల మాత్రం ఇళ్లలోకి నీరు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న ఒక ఈ వర్షం కురిసిన ఒక పెంకుటిల్లు కూడా కూలిపోయినది. ఇలా నారాయణపేట జిల్లాలో కూడా 2 పూరి గుడిసెలు కూలిపోయినాయి. ఇలా పాత ఇళ్లలో కూడా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా జీవులు జీవిస్తుంటే అధికారులు కూడా వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న సంఘటనలు మనకు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాలతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. అంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై సహాయక చర్యలు కూడా తీసుకున్నారు. అంటే జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువుకు సంబంధించిన ఏదైతే ఎత్తు నుంచి నీళ్లు వస్తున్నామో దానికి సంబంధించి కాలనీలోకి నీళ్లు వెళ్లడం వల్ల పెద్ద చెరువును కూడా మూసివేసి ఆ నీటిని కూడా వరద నీటిని కూడా పెద్ద చెరువులోకి మళ్ళీ స్టోరేజ్ చేసేందుకు అధికారులు అయితే చర్యలు చెప్పారు. దీనివల్ల ఆ నీరు ప్రవాహం ఆగిపోయిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మహబూబ్‌నగర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాలతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణ.